సబ్జెక్ట్స్ లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మూల్యాంకనం ఎవల్యూషన్ అంట ఓకేమా ఇక్కడ మూల్యాంకనం మూల్యాంకనం అంటే మనము ఇక్కడ అభ్యాసం జరిగిన తర్వాత అంటే బోధన జరిగిన తర్వాత అభ్యాసనం జరిగిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షించడానికి విద్యార్థి యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగించేది ఏంటంటే మూల్యాంకనం ఎవల్యూషన్ అంట సో ఈ మూల్యాంకనం వచ్చేసి మనం విద్యార్థులకి నికష రూపంలో నెక్స్ట్ పరీక్ష రూపంలో నిర్వహిస్తాం ఇక్కడ నికష అంటే ఏంటంటే నికష ఓకేమా ఇక్కడ నికష అంటే ఏంటంటే ఒకటి లేదా రెండు అంశాలపై మాత్రమే స్వల్పకాలికంగా నిర్వహించే పరీక్షల్నే మనం ఏమంటామంటే నికష అంటాం సింపుల్ గా టెస్ట్ అంటాం టీఎస్టీ టెస్ట్ సో నికషనే టెస్ట్ గా చెప్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తరగతి గదిలో నిర్వహించే స్లిప్ టెస్ట్లు స్లిప్ టెస్ట్ ఎస్టీలు అంటుంటాం కదా సో స్లిప్ టెస్ట్ లో వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ దేనికంటే మనకి నికషకి నికష లేదా టెస్ట్ సో తక్కువ స్థాయి పరీక్షలనే మనం నికషలుగా చెప్తాము సో తక్కువ స్థాయి పరీక్షలనే మనం ఏమంటామంటే నికషలుగా చెప్పడం జరుగుతుంది ఓకేమా ఈ స్వల్ప వ్యవధిలో నిర్వహించే నికషలకి ఎటువంటి సంప్రదాయాలు అనేటివి ఉండవమ్మా అంటే సాంప్రదాయాలు అంటే ఏంటంటే ఫిక్స్డ్ మార్క్స్ అంటే ఇన్ని మార్క్స్ కే పెట్టాలి లేకుంటే ఫిక్స్డ్ యూనిట్స్ ఇన్ని యూనిట్స్ పెట్టాలనే నిబంధనలు ఏవి ఉండవు జస్ట్ ఒక్క చిన్న అంశాన్నైనా కూడా మనము ఒక 5 మార్క్స్ కో 10 మార్క్స్ కో ఇలా కండక్ట్ చేస్తూ ఉంటాం సో నికషలకి ఎటువంటి సాంప్రదాయాలు అనేటివి ఉండవు అంతేకాక స్వల్ప కాలంలో నిర్వహించి స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు లేకుండా జరిగేటివే మనకి ఏమంటామంటే నికషలు అంటాం ఇక్కడ బెస్ట్ ఇంకొకటి ఏంటంటే నికష అనునది పరీక్ష యొక్క ఉపకరణం చాలా ఇంపార్టెంట్ నికష అనేది ఈ క్రింది వాటిలో దేని యొక్క ఉపకరణం అని అడగొచ్చుమా పరీక్ష నెక్స్ట్ వచ్చేసి నిబంధన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇలా ఏమిస్తారు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మదింపు ఇలా ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ ఏంటి నికష అనునది దేని యొక్క ఉపకరణం పరీక్ష యొక్క ఉపకరణంగా చెప్తాం ఇది ఇక్కడ ఇంపార్టెంట్ మా సో నెక్స్ట్ పరీక్ష అంటే ఎగ్జామ్ అని చెప్తాం పరీక్ష అంటే ఎగ్జామ్ సో టెస్ట్ వేరు ఎగ్జామ్ వేరు సో ఇక్కడ పరీక్ష అంటే విద్యార్థి యొక్క భావనలను ఆలోచనలను కొలిచే ప్రక్రియనే విద్యార్థి యొక్క భావనలను ఆలోచనలను కొలిచే ప్రక్రియనే మనం ఏమంటామంటే పరీక్షగా చెప్తాం సో విద్యార్థి సాధన అనేది దేని రూపంలో ఇస్తాడంటే ఉపాధ్యాయుడు మార్కుల రూపంలో నెక్స్ట్ గణనల రూపంలో సంఖ్యా రూపంలో తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ పరీక్ష ద్వారా విద్యార్థి యొక్క సాధనను మార్కుల రూపంలో తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ గణనల రూపంలో తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ సంఖ్యా రూపంలో కూడా విద్యార్థి సాధనను తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ మా పరీక్ష అన్నది పరిమాణాత్మక ప్రక్రియ మా పరీక్ష అన్నది ఓకేమా ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంది పరీక్ష అన్నది క్రింది వాటిలో గుణాత్మక ప్రక్రియ పరిమాణాత్మక ప్రక్రియ గుణాత్మక మరియు పరిమాణాత్మక ప్రక్రియ అని ఇవ్వచ్చు సో మనకి పరీక్ష అన్నది ఏంటంటే పరిమాణాత్మక ప్రక్రియ పరీక్షల ఫస్ట్ లెటర్ పామా నెక్స్ట్ ఇక్కడ పరిమాణాత్మకలో ఫస్ట్ లెటర్ పామా సో ఇక్కడ పరీక్ష అన్నది ఏంటి పరిమాణాత్మక ప్రక్రియ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే పరీక్ష అన్నది ఒక మాపనోకరణము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పరిమాణాత్మకమైనది మా వస్తుంది సో మాపనోపకరణం అని గుర్తుపెట్టుకోండి గుణాత్మకమైనది దాంట్లో మా అనేది రాదు సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తుందమ్మా కన్ఫ్యూజ్ అవ్వకుండా సో పరీక్ష అన్నది ఒక మాపనోకరణము సో పరీక్ష అన్నది పరిమాణాత్మక ప్రక్రియ మరియు పరీక్ష అన్నది ఒక మాపనోకరణంగా చెప్తాం సో ఇక్కడ మనకి పరీక్ష అన్నది కేవలం ధ్రువపత్రం ఇవ్వడానికి మాత్రమే తోడ్పడుతుంది పరీక్ష అన్నది కేవలం ధ్రువపత్రం ఇవ్వడానికి మాత్రమే
తోడ్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చేదే పరీక్షగా చెప్తామ. అంటే జ్ఞానాత్మక రంగంలో లక్ష్యానికి లక్ష్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే పరీక్షగా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనము YouTube ఛానల్ లో దాదాపు ప్లేలిస్ట్ లో మన YouTube ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలు అనేది ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అంతే కాకుండా మనం 100% సిలబస్ తో పాటు ఒక షెడ్యూల్ ని బేస్ చేసుకొని 90 డేస్ షెడ్యూల్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100% డిఎస్సీ ఎస్జీటీ వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం 800 రూపాయలు తీసుకొని మాత్రమే. ఓకేమా, ఇక్కడ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8341949272 నంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. నెక్స్ట్ మాపనమ్మ. మాపనం అంటే మెజర్మెంట్ అంట. సో మెజర్మెంట్ అంటే లేదా మాపనం అంటే ఏంటంటే ఏదైనా వస్తువును కాని పరికరాన్ని కాని మనిషిని కాని కొలవడం. కొలవడం అంటే ఏంటంటే అంటే మాపనం అంటే ఏంటమ్మా కొలవడం. ఏదైనా వస్తువును కొలవడం అంటే వాటి మెజర్మెంట్ తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే మాపనంగా చెప్తాం. విద్యార్థి యొక్క పరీక్షలో మార్కులను కూడా మనం ఏం చేస్తాం, మాపనం చేస్తాం. వాళ్ళ జ్ఞానాన్ని కూడా పరీక్షల ద్వారా వాళ్ళ జ్ఞానాన్ని కూడా మాపనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మాపనం వచ్చేసి 3 రకాలుగా ఉందమ్మా. అదేంటంటే ప్రత్యక్ష మాపనం, పరోక్ష మాపనం, సాపేక్ష మాపనం. ప్రత్యక్ష మాపనం, పరోక్ష మాపనం, సాపేక్ష మాపనం, రిలేటివ్ మెజర్మెంట్ అని చెప్తాం. ఓకేమ్మా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రత్యక్ష మాపనం అంటే ఏదైనా ఒక వస్తువును మరొక వస్తువుతో కొలిచేటప్పుడు మధ్యలో ఎటువంటి వస్తువును మనం ఉపయోగించకపోతే మనం దాన్ని ప్రత్యక్ష మాపనంగా చెప్తామ్మా. సో ఇక్కడ వస్తువు యొక్క బరువు, పొడవు, వెడల్పులు, నెక్స్ట్ వచ్చేసి సప్రమాణత పరికరంతో కొలవడాన్నే, అంటే సప్రమాణత కొలతలతో మనం కొలవడాన్నే ఏమంటామంటే ప్రత్యక్ష మాపనంగా చెప్తాం. ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఒక రేఖను ఏం చేస్తామంటే మనం స్కేల్ తో కొలుస్తాం. ఒక రేఖ యొక్క పొడవును స్కేల్ తో కొలవడం. సో ఇక్కడ ఏంటి, రేఖ ఉంది, స్కేల్ ఉంది. సో రేఖను మనం అంటే ఒక లైన్ ఏం చేస్తున్నాం, స్కేల్ తో కొలుస్తున్నాం. నెక్స్ట్ విద్యార్థి ఎత్తును కొలవడం, టేప్ తో విద్యార్థి యొక్క ఎత్తును కొలవడం. నెక్స్ట్ విద్యార్థి యొక్క ఎత్తును టేప్ తో కొలుస్తాం. దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు, ప్రత్యక్ష మాపనం. నెక్స్ట్ స్కేల్ తో లైన్, రేఖ యొక్క పొడవును కొలవడం కూడా ప్రత్యక్ష మాపనంకి ఎగ్జాంపుల్ గా చెప్తాం. నెక్స్ట్ పరోక్ష మాపనం. ఓకేమా, వస్తువును కొలిచేటప్పుడు మరొక వస్తువు సహాయం తీసుకుంటే, ఒక ఏదైనా వస్తువును కొలిచేటప్పుడు మరొక వస్తువు యొక్క సహాయం తీసుకుంటే దాన్ని పరోక్ష అంటాం. పేర్లో నుంచి చూడండి, వస్తువును కొలిచేటప్పుడు మరొక వస్తువు యొక్క సహాయంతో మనం కొలిస్తే దాన్ని పరోక్ష మాపనంగా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మరుగుతున్న నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలవడం. నెక్స్ట్ థర్మోమీటర్ తో మనిషి జ్వరమును కొలవడం, అంటే మనిషికి ఎంత టెంపరేచర్ ఉందని మనం థర్మోమీటర్ తో కొలవడం. ఈ రెండు కూడా మనకి పరోక్ష మాపనాలు అవుతాయి. పరోక్ష మాపనాలకి ఎగ్జాంపుల్ గా చెప్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సాపేక్ష మాపనం, రిలేటివ్ మెజర్మెంట్ అంట. సో ముందే నిర్ధారించుకున్న ప్రమాణాల ద్వారా మాపనం చేస్తే దాన్ని రిలేటివ్ మెజర్మెంట్ అంటాం, సాపేక్ష మాపనంగా చెప్తాం. అంటే దీన్ని మాపనం చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ముందే నిర్ధారించి ఉంటాం, అంటే వాటి విలువల్ని ముందే నిర్ధారించి ఉంటాం. సో ఆ విధంగా నిర్ధారించి ఉండి మనము ప్రమాణాలను మాపనం చేస్తే దాన్ని మనం సాపేక్ష మాపనంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజంలోని 3 కోణాల మొత్తంను కొలుచుట. ఓకేమ్మా, ఇక్కడ త్రిభుజంలోని 3 కోణాలు ఎక్కడైనా కూడా మనకి ఫిక్స్డ్ గా ఉంటాయి. త్రిభుజంలోని 3 కోణాలు ఎక్కడైనా కూడా, అంటే వాటి మొత్తము ఫిక్స్డ్ గా
वेगम ओके मन गुंडे वेगम ऑलरेडी मिनट की इंतनी मन के मिनट की अटे वन मिनट की इंत वेगम तो कट्टुकुंटुंदनी मन की मुंदे सो मुदे विने प्रमाण द्वारा अंत मुदे निर्धारित प्रमाण द्वारा मापन रिलेटिव मेजरमेंट सो मन गुंडे वेगा कोलव नेक्स्ट मन ओक रक्त पीड़न ओके मन ओक रक्त पीड़न 120/80 अने फिस्ड सो आ फिस्ड वालू तो मन अंत व्यक्ति की डिफरेंट ऐसी सो दिन कोलव सो रक्त पीड़न लेकिन सो त्रिभुज मूड कुणाल मत मुदे फिस्टर वाट प्रमाण नैक्स्ट मनि गुंडे वेगम एंतने मन मुदे फिस्ट रक्त पीड़न लेट सो इवे दे उदाहरण सापेक्ष मापन अंत मुदे निर्धारित प्रमाण द्वारा मापन जरिगिते दाने मन सापेक्ष मापन ऐसी नेक्स्ट मन की असेसमेंट मदिंपु अंटाम सो इक्कड असेसमेंट मदिंपु अंटे एंटंटे विद्यार्थी साधननु अंचना वेसी विद्यार्थी साधननु अंचना वेसी ग्रेडिंग इव्वडान्ने मनम असेसमेंट लेदा मापनम अंटाम अंटे एंटि इक्कड परीक्ष निर्वहिंचिन तर्वात ग्रेडिंग वाळ्ळु एंत सामर्थ्यं गल ज्ञानान्नि संपादिंचारु एन्नि मार्क्स संपादिंचारु अनेदि ओक ग्रेडिंग लागा इस्तारु ए प्लस गानी ए गानी बी प्लस बी सी प्लस सी अला ग्रेडिंग इव्वडानिकि मनकु दन्नि एमंटामंटे मदिंपु लेदा असेस्मेंट अंटाम सो असेस्मेंट देन्नि నిర్ధారిస్తుందంటే దేన్ని ఇస్తుందంటే గ్రేడ్స్ ని ఇస్తుందమ్మా గ్రేడ్స్ ని ఇస్తుంది సో యాష్ అంటే బూడిదమ్మ బూడిద వచ్చేసి ఏ కలర్ లో ఉంటుంది గ్రే కలర్ లో ఉంటుంది జస్ట్ హింట్ మా గుర్తు పెట్టుకోవడానికి అంటే ఇక్కడ అసెస్మెంట్ అసెస్మెంట్ అంటే గ్రేడ్ ఇవ్వడాన్నే విద్యార్థి సాధనను అంచనా వేసి గ్రేడ్ ఇవ్వడాన్నే మనం ఏమంటాం అసెస్మెంట్ లేదా మదింపుగా చెప్తాం సో ఇక్కడ మదింపు అంటే ఏంటంటే తరగతి గదిలో లేకంటే పాఠశాలలో లేదా తరగతి గదిలో విద్యార్థులు పాల్గొనే వివిధ అభ్యసన సన్నివేశాలను బేస్ చేసుకొని నెక్స్ట్ పిల్లలు ఏ ఏ అంశాలను నేర్చుకున్నారు ఆ అభ్యసన కృత్యాల ద్వారా పిల్లలు ఏ ఏ అంశాలను నేర్చుకున్నారు వాళ్ళలో ఎటువంటి చైతన్యం కలిగింది ఆ అభ్యసన అంశాల ద్వారా విద్యార్థుల్లో ఎటువంటి చైతన్యం కలిగిందో మనం తెలియజేసే ప్రక్రియ పరిశీలించే ప్రక్రియ ఏమవుతుందంటే మదింపు అవుతుంది సో కేవలం పాఠ్యాంశాలే కాకుండా తరగతి గదిలో లేదా పాఠశాలలో కేవలం పాఠ్యాంశాలే కాకుండా విద్యార్థులు వివిధ అంశాలలో పాల్గొని అంటే ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్ గాని వ్యక్తిత్వ పోటీలు గాని డిబేట్స్ గాని ఇలాంటి వాటిలో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ అంటే ఇక్కడ మనము ఆటల పోటీల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా మదింపు ప్రక్రియలోకి వస్తాయి సో విద్యార్థి వివిధ అభ్యసన సన్నివేశాల్లో ఏ విధంగా పాల్గొంటున్నాడు ఆ నేర్చుకున్న అభ్యసన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న అంశాలు నెక్స్ట్ ఆ నేర్చుకున్న అంశాల ద్వారా విద్యార్థుల్లో కలిగే చైతన్యం పరిశీలించే ప్రక్రియనే మనం ఏం చెప్తామంటే మదింపుగా చెప్తాము సో విద్యార్థిలో మనం మదింపు జరిగింది మదింపును ఎలా అంచనా వేస్తాం విద్యార్థిలో మనము ఏ ఏ అంశాన్ని బేస్ చేసుకొని మదింపు ప్రక్రియను అంచనా వేస్తామంటే విద్యార్థి యొక్క నోట్ పుస్తకాలు నోట్బుక్స్ ఉంటాయి ఓకే స్టూడెంట్ విద్యార్థి యొక్క నోట్ పుస్తకాలను అబ్జర్వ్ చేసి మనము మదింపు ప్రక్రియ అనేది చేయవచ్చు అంటే వాళ్ళు ఏ విధంగా నోట్ పుస్తకాలను మెయింటైన్ చేస్తున్నారు అంటే ఎంత నీటిగా రాస్తున్నారు అక్కడ ఎంత నీటిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు అనే అంశాన్ని బేస్ చేసుకొని కూడా మనం మదింపు ప్రక్రియ అనేది అంచనా వేయవచ్చు నెక్స్ట్ విద్యార్థి యొక్క డైరీ బేస్ చేసి కూడా అంటే విద్యార్థి ఉపయోగించే డైరీని బేస్ చేసి కూడా మనం ఏంటి మదింపు ప్రక్రియ అనేది అంచనా అంటే విద్యార్థులు ఏ విధమైన మదింపు జరిగిందని అంచనా వేయవచ్చు నెక్స్ట్ పోర్ట్ఫోలియోల పరిశీలన ద్వారా నెక్స్ట్ విద్యార్థులు వివిధ సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా మదింపుని అంచనా వేయవచ్చు అంటే ఆటల పోటీల్లో పాల్గొనడం నెక్స్ట్ డిబేట్స్ లో పాల్గొనడం నెక్స్ట్ వ్యక్తిత్వ పోటీల్లో పాల్గొనడం మనకి
వాటి ద్వారా కూడా విద్యార్థి యొక్క మదింపు ప్రక్రియని అంచనా వేయవచ్చు మనం నెక్స్ట్ అంశాలను నేర్చుకుని అంటే వివిధ అంశాలను నేర్చుకుని ఉంటారు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు మా ఆ నేర్చుకున్న అంశాల పట్ల ఆ విద్యార్థిలో చైతన్యం అనేది కలిగిందా లేదా చూడాలి మా అంటే ఆ విద్యార్థి ఆ అంశాన్ని నేర్చుకున్నప్పుడు ఆ విద్యార్థిలో ఎటువంటి చైతన్యం కలిగింది దీన్ని బేస్ చేసుకొని కూడా మనం మదింపు ప్రక్రియని చేయవచ్చు మా సో మదింపు ప్రక్రియను అంచనా వేయడానికి విద్యార్థి యొక్క నోటు పుస్తకాలు ఉపయోగపడతాయి డైరీలో పోర్టఫోలియోల పరిశీలన ఉపయోగపడుతుంది నెక్స్ట్ వివిధ సన్నివేశాల్లో పాల్గొనడం నెక్స్ట్ వచ్చేసి అంశాలను నేర్చుకోవడం తద్వారా కలిగే చైతన్యం ఆధారంగా కూడా మనం మదింపు ప్రక్రియను విద్యార్థుల్లో అంచనా వేయవచ్చు నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మదింపు యొక్క ఉద్దేశం అంటే మదింపు చేస్తున్నాం అంటే అక్కడ ఏ ఉద్దేశంతో మదింపు చేస్తున్నాం ఓకే మదింపు ప్రక్రియలో కేవలం విద్యాపరమైన సాధనాలు ఉండకూడదు అంటే ఎప్పుడు చదువు నెక్స్ట్ పాఠాలు అభ్యసనము నేర్చుకోవడం ఇలాంటివే ఉండకూడదు పిల్లలకి ఆటపాటలతో కూడిన విద్య అనేది ఉండాలి అని మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏంటి మదింపు ప్రక్రియలో కేవలం ఏముండకూడదు విద్యాపరమైన అంశాలు లేదా విద్యాపరమైన సాధనాలు అనేటివి ఉండకూడదు ఎలా ఉండాలి పిల్లలు ఆటపాటలతో యాక్టివ్ గా నేర్చుకునే విధంగా బాగా గుర్తుపెట్టుకునే విధంగా మనకి మదింపు ఉండాలి నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే నేర్చుకున్న విషయాలు విద్యార్థి నేర్చుకున్న విషయాలు నిత్య జీవితానికి అనువర్తించే విధంగా ఉండాలి మా అంటే ఇప్పుడు పాఠశాలలో నేర్చుకున్న ఏ అంశమైనా కూడా నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి అంటే నిత్య జీవితంలో ఫ్యూచర్ లో వాళ్ళకి ఆ అంశాలు అనేటివి ఖచ్చితంగా ఉపయోగపడేటట్లుగా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మనకి మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బట్టి విధానానికి పరిమితం కాకూడదు సో చదువు వచ్చేసి బట్టి విధానానికి పరిమితం కాకూడదు బట్టి పడితే ఏమవుతుంది మనకి అప్పటికప్పుడు మాత్రమే గుర్తుంటుంది తర్వాత మనకు అది గుర్తుండదు అంతేకాక వాళ్ళు నిత్య జీవితంలో కూడా దాన్ని అనువర్తించుకోలేరు అనమాట బట్టి విధానంలో నేర్చుకుంటే నెక్స్ట్ పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదు అంటే ఏంటి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ వచ్చేసి బుక్స్ చదివి అక్కడికి వాళ్ళు పరిమితం అనేది కాకూడదు మిగతా యాక్చువల్ గా అయితే గ్రంథాలయానికి వెళ్లి గ్రంథాలయంలో వివిధ రకాల బుక్స్ ఉంటాయి వాటిని కూడా రెఫర్ చేసేటట్లు ఉపాధ్యాయుడు ఇక్కడ ప్రోత్సహించాల్సి ఉంటుంది సో మదింపు అనేది ఓన్లీ పాఠ్య పుస్తకాలకి మాత్రమే పరిమితం కాకూడదు నెక్స్ట్ పరీక్ష విధానం ఎలా ఉండాలంటే విద్యార్థికి ఆందోళన భయం కలిగించే విధంగా ఉండకూడదు విద్యార్థికి ఆ పరీక్ష అంటే టెన్షన్ నెక్స్ట్ వచ్చేసి భయం అనేది కలిగే విధంగా ఉండకూడదు ఎలా ఉండాలి పరీక్ష అంటే మనము విద్యార్థి ఆటపాటలతో ఈజీగా మనం దాన్ని అటెంప్ట్ చేసేటట్లు ఉండాలి అంటే మనము ఎలా ఉండాలి ఆ పరీక్ష అనేది ఆందోళన పోటీతత్వం అధిగమించేదిగా పరీక్ష ఉండాలి ఆందోళన పోటీతత్వం అనేది అధిగమించేటట్లుగా పరీక్ష అనేది ఉండాలి నెక్స్ట్ విద్యార్థుల చేత గణితానికి సంబంధించిన సైన్స్ కు సంబంధించిన నమూనాలు తయారు చేసే విధంగా ప్రోత్సహించాలమ్మా గణితంలో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ లో మనకి కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి ఈ ప్రాజెక్ట్స్ చేసేటట్లుగా విద్యార్థులని ప్రోత్సహించాల్సి ఉంటుంది నెక్స్ట్ అంతేకాక మనకి గణిత ఒలింపియాడ్ అంటే మ్యాథమెటికల్ ఒలింపియాడ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ ఫేర్ వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొని బహుమతులు పొందేటట్లు చేయగలగాలి సో మదింపు యొక్క ఉద్దేశం ఈ విధంగా ఉంటుంది మా నెక్స్ట్ మదింపు సాధనాలు టూల్స్ ఫర్ అసెస్మెంట్ మా అంటే మదింపును మనం ఏ సాధనాల ద్వారా చేస్తాం ఓకే మా రాత పరీక్షలు రైటింగ్ టెస్ట్లు అంటాం కదమ్మా రైటింగ్ ఎగ్జామ్స్ అంటాం సో రాత పరీక్షల ద్వారా నెక్స్ట్ ప్రాజెక్ట్ పనులు అంటే విద్యార్థి చేసిన ప్రాజెక్ట్స్ ను బేస్ చేసుకుని విద్యార్థి ఏ ప్రాజెక్ట్ ను చేశాడో బేస్ చేసుకుని కూడా మనం మదింపుని సాధనంగా ఉపయోగించవచ్చు నెక్స్ట్ పోర్ట్ పోలియోలు చెక్ లిస్టులు మా సో పోర్ట్ పోలియో
పోర్ట్ఫోలియోలు చెక్లిస్ట్ల ద్వారా కూడా మనము ఏం చేయొచ్చు ఒక సాధనంగా మదింపుకి ఒక సాధనంగా ఉపయోగించవచ్చు నెక్స్ట్ జనరల్ రైటింగ్స్ అంటే వాళ్ళు రాసే జనరల్ రైటింగ్స్ ని బేస్ చేసుకొని కూడా మనము వాళ్ళని మదింపు చేయొచ్చు సో జనరల్ రైటింగ్స్ కూడా ఒక మదింపు సాధనంగా చెప్తాం నెక్స్ట్ అప్ టు చేస్తే మౌఖిక పరీక్షలు ఓరల్ టెస్ట్ అంటమ్మ టీచర్ పిల్లల్ని ఓరల్ గా అంటే నోటితో అడుగుతారమ్మ నోటితో అడిగి వాళ్ళ నుంచి ఆన్సర్స్ ని రప్పించుకోవడం జరుగుతుంది అంటే ఆన్సర్స్ ని చెప్పించుకోవడం అనేది జరుగుతుంది దాన్నే మనం ఓరల్ టెస్ట్ గా చెప్తామ సో మనకి ఓరల్ టెస్ట్ ఎక్కువగా చేస్తే విద్యార్థులు ఎంత వరకు మనకి మనం చెప్పింది వాళ్ళకి ఎక్కింది వాళ్ళు ఎంత వరకు విన్నారు అనేది మనం ఎక్కువగా తెలుసుకోవడానికి అది కాక తక్కువ సమయంలో మనం ఎక్కువ సమాచారాన్ని పిల్లల నుంచి తెలుసుకోవచ్చు దేన్ని బేస్ చేసుకొని ఓరల్ టెస్ట్ మౌఖిక పరీక్షల్ని బేస్ చేసుకొని తరగతి గదిలో ఎక్కువ టైం మనం లెసన్ చెప్పిన తర్వాత దాదాపు 10 మినిట్స్ దాకా ఈ ఓరల్ టెస్ట్ కే కేటాయించాల్సి ఉంటుంది ఎందుకంటే లెసన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎంత విన్నారు ఏం గ్రహించారు అనేది మనం వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఓరల్ టెస్ట్ అనేది కూడా ఒక మదింపు సాధనంగా చెప్తాం నెక్స్ట్ సంఘటన పత్రావళి అనెక్టోటల్ రికార్డ్ అంటమ్మ సో ఏదైనా సంఘటన బేస్ చేసుకొని విద్యార్థి దాని గురించి ఆ సంఘటన గురించి సేకరించిన సమాచారం ఆధారంగా కూడా మనం మదింపు చేయొచ్చు సో సంఘటన పత్రావళి కూడా ఏంటి ఒక మదింపు సాధనంగా చెప్తామ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే క్షేత్ర పర్యటనలు ఫీల్డ్ ట్రిప్స్ అంటమ్మ సో క్షేత్ర పర్యటనలో వాళ్ళు క్షేత్ర పర్యటనకి వెళ్ళిన తర్వాత అంటే విద్యార్థులు క్షేత్ర పర్యటనకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఏ అంశాలను నేర్చుకున్నారు అంటే ఆ క్షేత్ర పర్యటనలో వాళ్ళు ఏమేం గ్రహించారనేది ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది సో అక్కడ ఆ క్షేత్ర పర్యటన కూడా ఒక మదింపు సాధనంగా చెప్తాం నెక్స్ట్ రేటింగ్ స్కేల్స్ నెక్స్ట్ నియోజనాలు అసైన్మెంట్స్ నియోజనాలు వేరు అసెస్మెంట్ వేరు మదింపు వేరు నెక్స్ట్ నియోజనాలు అసైన్మెంట్స్ అంటాం నియోజనాలు అంటే అసైన్మెంట్స్ అంటే విద్యార్థి చేసిన అసైన్మెంట్స్ బేస్ చేసుకుని కూడా మదింపును ఒక సాధనంగా చెప్తాం అంటే మదింపుకు అసెస్మెంట్ అనేది ఒక సాధనం సో నియోజనాలు అసైన్మెంట్స్ అంటాం అసైన్మెంట్ సో అసెస్మెంట్ అంటే మదింపు అసెస్మెంట్ యొక్క సాధనం ఏంటంటే అసైన్మెంట్ అసెస్మెంట్ యొక్క సాధనం ఏంటంటే అసైన్మెంట్ గా చెప్తామా